ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను చూస్తూ ఉంటే అందులో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతెన్నులు చూస్తూ ఉంటే మాట్లాడాలనిపిస్తుంది. నేను చాలా రోజులైంది ప్రెస్ మీట్ పెట్టి, ఈరోజు వైజాగ్ వచ్చిన సందర్భంగా మీ అందరితో మాట్లాడాలనిపించి వచ్చాను నేను. ఎందుకంటే చాలా దారుణంగా ఎట్లా ఉందంటే, నువ్వు నిజం చెప్తే తప్పు, నేను అబద్ధం చెప్పటం ఒప్పు. విపక్ష పార్టీల ధోరణి ఎలా ఉందంటే, నువ్వు నిజం చెప్పటం తప్పు, నేను అబద్ధం చెప్తే ఒప్పు. అంటే మేము ఏది చేసినా కూడా అది రైటే, మేము కరప్షన్ చేసినా అది మాకే హక్కు ఉంది. అదేవిధంగా రాజధాని పేరుతో మేము ఇష్టం వచ్చినట్టుగా ప్రాంతాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా ఆ రైట్, ఆ హక్కు మాకే ఉంది. అందువలన ఉత్తరాంధ్రకి ఒక ఆత్మగౌరవం ఉండకూడదు, రాయలసీమకి ఒక ఆత్మగౌరవం ఉండకూడదు, ఒక అమరావతికి మాత్రమే మాకు ఆత్మగౌరవం ఉంది. అందులో ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే, మా వాళ్ళకు మాత్రమే ఆత్మగౌరవం ఉంది. అందువల్ల మేము ఏమైనా చెయ్యొచ్చు అనేటువంటి మాట్లాడే ధోరణి ఈరోజు నిజంగా బాధ కలిగిస్తూ ఉంది. దాని మీద కేసులు, కోర్టులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటన్నిటినీ కూడా అడ్డం పెట్టుకొని వాటిని మళ్ళీ ప్రజలకు న్యాయం కలిగించకుండా, అసలు ఆ తీర్పుల్ని బయటికి రానియకుండా స్టేలు తెచ్చుకోవటం. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కేసు చూస్తున్నాం కదా, వాళ్ళకు అనుకూలంగా వస్తే గంతులు పెట్టారు. ఎల్లో మీడియా చేసిన ప్రచారం మనం చూసాము, జియో నెంబర్ 1 మీద, అది ఎంత ప్రజలకు సంబంధించినటువంటి, ప్రజలకు మేలు కలిగించేటువంటి ఒక మంచి జీవో. ఏ ప్రభుత్వం అయినా సరే దాని ప్రాణాలు పోతుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటుందా? రక్షించడం కోసం వెంటనే జీవో తీసుకొస్తుంది. జీవో లేకపోతే వీళ్ళు వింటారా మాట? అసలు జీవోలు కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు కదా వీళ్ళు.